శ్రీవారిని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ్ కుమారి దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తిరుపతిలో కడప దీక్ష చేస్తున్నారు కదా రమేష్, ఆయన దీక్ష కూడా సఫలం కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం ఎవరు కూడా పడరు. ఖచ్చితంగా వారికి భగవంతుడి శక్తిని ప్రసాదించాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, వారి ద్వారానే ఈ రాష్ట్రంలో త్వరతగతిన రాజధాని నిర్మాణం కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా సంబంధించినంత వరకు కూడా మా కుటుంబాన్ని ముందు చెప్పాను కదా, కుటుంబాన్ని దేవుడు ప్రార్థించేప్పుడు ఎంత ఇల్లేదన్నా దేవుడి కానీ కుటుంబాన్ని గురించే ఆలోచిస్తాము. కుటుంబంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి యొక్క శ్రేయస్సు కూడా ఆలోచిస్తూ మహిళలపైన జరిగేటువంటి ఈ దారుణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.